నమస్కారం. రోటరీ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాల వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నదని ఈ సంస్థ జిల్లా రీజనల్ మెంబర్షిప్ చైర్మన్ వి కృష్ణ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. దాదాపు నాకు తెలిసి ఒక 20-25 మెంబర్స్ అటెండ్ అయి ఉన్నారు కదా, అదొకటి నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. తణుకు రోటరీ క్లబ్ నుంచి 6 సభ్యుల్ని మీరు రోటరీ క్లబ్ లో జాయిన్ చేయడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యంగ్స్టర్స్ ని మోటివేట్ చేసి క్లబ్ లో మెంబర్షిప్ తీసుకునేలాగా చేసినట్లయితే మీ యొక్క క్లబ్ లైఫ్ పెరుగుతుంది. 30-40 మధ్యలో వయసు ఉన్నటువంటి వ్యక్తులు మీరు రోటరీలో జాయిన్ చేస్తే మీ యొక్క తణుకు రోటరీ క్లబ్ లైఫ్ ఇంకొక 40 ఏళ్ళు పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, రోటరీ అంటే ఏంటి, రోటరీ అంటే ఓన్లీ సర్వీసే కాదు, రోటరీ అంటే ఫ్రెండ్షిప్ ఫెలోషిప్. క్లబ్ అధ్యక్షులు బస్వా రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి గోకవర్పు సుధాకర్, సీనియర్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆచండ నియోజకవర్గంలోని పెనుమంట్ర మండలం వెల్లగలవారిపాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమం 50వ రోజు కావడంతో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో క్రీడలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నామని రాష్ట్ర టూరిజం క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో 29 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియానికి శుక్రవారం ఆమె శంకుస్థాపన చేసి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తిని గమనించి క్రీడల పట్ల ప్రోత్సాహం అందించాలని తెలిపారు. అలాగే హాకీ రజనీ గారు కూడా వచ్చి కలవడం జరిగింది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఒక మంచి స్టేడియం కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఈ రోజు ఎంపీ భరత్ గారు చాలా ఇంట్రెస్ట్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి జగన్ గారితో మాట్లాడి మరి ఈ రోజు శాంక్షన్ చేయించుకొని ఇక్కడ మంచి డిజైన్స్ తో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది తొందరగా పూర్తయి పిల్లలందరూ కూడా చక్కగా అక్కడ ఆడుకొని మంచి ప్లేయర్స్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్, కలెక్టర్ కె మాధవీలత, నగర కమిషనర్ కె దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరం మండలం నరేంద్రపురంలో ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులను తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం పరామర్శించారు. జిల్లా ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి చిన్నం బాల విజయరావు సమకూర్చిన నిత్యావసర వస్తువులు, కొంతమేర నగదును బాధితులకు అందజేశారు. విద్యుత్ ప్రమాదాలకు గురైన బాధితుల ఇళ్లకు ఇన్సూరెన్స్ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎస్సీసెల్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, డాక్టర్స్ సెల్ అధ్యక్షులు గెల్లా అశోక్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ఒక్కలంక బుల్లియ, కేదాసి చిన్న ఉన్నారు.
అంబాజీపేట మండలానికి చెందిన నాగాబత్తుల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నాగాబత్తుల వెంకట సుబ్బారావుకు మదర్ థెరిసా ఎక్సలెంట్ 2022 అవార్డు లభించింది. ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన మదర్ థెరిసా 112వ జయంతి వేడుకల్లో ఈ అవార్డును సుబ్బారావు అందుకున్నారు. శాసనమండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా జ్ఞాపికను ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిస్వార్థంగా సామాజిక సేవలు అందిస్తున్న మానవతామూర్తులకు ఈ పురస్కారాలను ఇవ్వడం అభినందనీయమన్నారు. ది అమెరికన్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ చాప్టర్ పీస్ అంబాసిడర్ డాక్టర్ అద్దంకి రాజాయోన, డ్రీమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మేదర్ సురేష్, పొడమి సాహితీ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చిల్లుముల బాలరెడ్డి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ సామాజిక సేవకులు పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలం లంకాఫ్ టానేలంక కామిని గ్రామాల్లోని వరద బాధితులకు లయన్స్ క్లబ్ ద్వారా నిత్యావసరాలను పంపిణీ చేశారు. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మోటూరి మంగతాయారు, మురమళ్ళ అధ్యక్షులు దాట్ల పృథ్వీరాజుల చేతుల మీదుగా సుమారు 350 మంది బాధిత కుటుంబాలకు వీటిని అందజేశారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంగనాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. సుమారు 1500 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని పల్లకీలో అనిమేటి మండపం వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. అనంతరం అమ్మవారికి హారతులు పట్టి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు మాట్లాడుతూ, కరోనా కారణంగా 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం వాయిదా పడిందని అన్నారు. ప్రస్తుతం అంతా అనుకూలంగా ఉండటంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారని, వ్రతానికి కావలసిన పూజా ద్రవ్యాలు మహిళలకు ఉచితంగా అందజేశామని తెలిపారు. వ్రతం అనంతరం అమ్మవారి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు వ్రతంలో పాల్గొన్న మహిళలకు అందించినట్లు ఆయన చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆక్వారంగ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కృషి, భీమవరంలో హామీ ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భీమవరం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ అధికారులకు దిశానిర్దేశం. చంద్రబాబును తిరిగి సీఎంను చేసేందుకు అంకితభావంతో కృషి చేయాలి, తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా మానవతామూర్తి మదర్ థెరిసా జయంతి వేడుకలు, పేదలకు స్వీట్లను పంచిపెట్టిన స్వచ్ఛంద సేవా సంస్థలు. శుక్రవారం కూడా గడప గడపకు పర్యటించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. ఏపీలో క్రీడల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కృషి, ప్రకటించిన క్రీడామంత్రి ఆర్కే రోజా. నరేంద్రపురం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన పి ఘనవరం తెలుగుదేశం నాయకులు. కరోనా నివారణ సేవలకు గుర్తింపుగా అంబాజీపేట మండల టీడీపీ నేత సుబ్బారావుకు మదర్ థెరిసా అవార్డు, అభినందించిన పార్టీ కార్యకర్తలు. ముమ్మిడివరం మండలంలో వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వరలక్ష్మి వ్రతాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.